ఇప్పటిది కాదు ట్రస్ట్ మాకు టిఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుబంధం తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి కూడా ఉన్నటువంటి అనుబంధం ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటే చాలా గౌరవభావంతో చూసినారు ఏం చెప్పేదంటే కేసీఆర్ గారు మాకు ఉద్యమ సందర్భంలోనే మీ అందరికీ తెలుసు ఒక డిగ్రీ చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం కోసం వెతుక్కోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంకొక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఎంతోమందికి చదువు చెప్పి ఒక దేవాలయాలు లాంటి విద్యాలయాలను వీళ్ళు పెడతా ఉన్నారు వారికి తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందని తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పిండ్రు ఇప్పుడు చెప్పిండ్రు ఎప్పుడు కూడా చెప్తాం మనకు తెలుసు భారతదేశం లాంటి దేశంలో కోట్ల మంది జనాభా ఉన్నటువంటి సందర్భంలో అందరికీ విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలంటే కొంత కొరత కనబడుతుండే ముందు జనాభా ఒక పక్కన ర్యాపిడ్గా పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలు వచ్చిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు అందులోంచి బయటకు వచ్చినటువంటి విషయం మనకు తెలుసు ఇవాళ భారతదేశం యొక్క లిటరసీ రేటు పెరుగుతుందంటే ప్రైవేట్ పాఠశాలల యొక్క భాగస్వామ్యం లేదని మనం చెప్పలేం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రస్మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా కార్పొరేట్ పాఠశాలలు కాదు ఫ్యాక్టరీలు కాదు ఇవి ఇవన్నీ కూడా ప్రేమతో నడిచేటటువంటి చిన్న స్కూళ్ళు విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా తమ కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కష్ట నష్టాలని తెలుసుకొని నడిపేటటువంటి పాఠశాలలు ఇవి మరి అంత ప్రేమతోని సమాజ ఉద్ధరణ కోసం పనిచేస్తున్నటువంటి మీ అందరినీ కూడా డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అది ఇవ్వాలటి మాట కాదు ఎప్పుడు చెప్తున్నటువంటి మాటనే చిన్న పాఠశాలలు కష్టాలు ఉంటాయి ఇందులో పనిచేసేటటువంటి టీచర్లకు మరిన్ని కష్టాలు ఉంటాయి ఎందుకంటే చిన్న పాఠశాలల యాజమాన్యాలు డబ్బును కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేసినట్టు వసూలు చేయవు ఎవరన్నా పేద విద్యార్థులు ఉంటే పోనీలే పాపం అని చెప్పి ఫీజులు మాఫీ చేస్తారు పోనీలే పాపం అని బుక్స్ ఫీజు మాఫీ చేస్తారు ట్రాన్స్పోర్ట్ మాఫీ చేస్తారు ఇవన్నీ తెలుసు మనకు ఎందుకంటే మేనేజ్మెంట్ అయినా కంప్లీట్గా మేనేజ్ చేసేదైనా వ్యవస్థను ఒకటే వ్యక్తి ఉంటాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది పర్సనల్ కనెక్షన్ ఉంటాయి అదే కార్పొరేట్ సంస్థలు మనం చూసినా వాళ్ళ డిఫరెంట్గా ఉంటుంది వ్యవహారం ట్రస్మాతోని టీఆర్ఎస్ పార్టీకి అనుబంధం ఉన్నది ఎందుకంటే అనేక మంది తెలంగాణ యువకులు ఎంతోమంది తెలంగాణ బిడ్డకు చదువు చెప్పి ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఒక డీపర్ రిలేషన్ మనకు ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇవాళ గర్వంగా చెప్పేది ఈ మధ్యలో మన ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది జీవో 46 ఆ జీవో తీసుకొచ్చిన దాని ప్రకారం ఏంది ఫీజులు పెంచొద్దు అని పెంచలే మన వాళ్ళే వాళ్ళు ఎంత చిన్న స్కూల్ అయినా టీచర్లకు జీతాలు ఇవ్వడం ఇబ్బంది అయినా కూడా ఎవరు కూడా పెంచకుండా మరి ముందుకు సాగుతూ ఉన్నారు ఒక పక్క కరోనా ఉంది ఇంత ఇబ్బంది ఉంది ఒక రూపాయి ఆమదాని లేదు అయినప్పటికీ మామూలుగా మీరు చేస్తున్నటువంటి విషయం మామూలని మేము అనుకుంటలేము చిన్నదని మేము అనుకుంటలేము అందుకే మీతో పాటు నడుస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు కేసీఆర్ గారు పదే పదే చెప్పింది కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది నా కళ అని కేసీఆర్ గారు చెప్పింది కేజీ టు పీజీ ఉచిత విద్యలో కంపల్సరీ ప్రైవేట్ పాఠశాలలు నడుపుకొని వెళ్తామని చెప్పి ఎన్నికల సభలో మొన్న కరీంనగర్లో కూడా వారు ప్రకటించడం జరిగింది అంటే ఒక ఆలోచనతోనే ఒక సమగ్రమైనటువంటి విధానంతోనే ఏ అంశాన్నైనా మేము సమర్థిస్తాం తప్పితే ఇంకొకటి కాదు అందుకనే మీరు కూడా అంతే ప్రేమభావంతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నిక అయినా అది గల్లీ ఎన్నిక అయినా ఢిల్లీ ఎన్నిక అయినా టీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి మీరు మాకు సపోర్ట్ చేయడం అన్నది మేము ఎన్నటికీ మరవలేంది ఇవాళ కేవలం ఇక్కడనే కాదు జిహెచ్ఎంసీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్స్ పెట్టుకుంటూ మీ యొక్క సపోర్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ తిరుగుతున్నటువంటి ట్రస్మా రాష్ట్ర కార్యవర్గానికి అంతటికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను మీ మద్దతు సామాన్యమైనది కాదు మీరు ఒక్క వ్యక్తి కాదు నాకు తెలుసు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకునే అవకాశం మీ ద్వారా మాకు కల్పిస్తున్నారు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీకు తెలుసు అనేక కార్యక్రమాలు రస్మా కోరిన మీదట ప్రైవేట్ పాఠశాలల కోసం ఫైర్ ఎన్ఓసీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నవాళ్ళు చెప్పినారు ఏమేమి చేసుకున్నామో అవన్నీ చేసినాం చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అర్జెంటుగా అకాడమిక్ ఇయర్ చెప్పాలి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ డేట్స్ ఇవ్వాలి ఈటీఆర్స్కి సంబంధించిన ఇష్యూ ఉంది అవన్నీ కూడా అన్నవాళ్ళు రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా నాతో నిరంతరం టచ్లోనే ఉంటారు వారు చెప్పే సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పి సాధ్యమైన అంశాలను పరిష్కరించే ప్రయత్నం ఎప్పుడు కూడా ఒక సోదరిగా నేను చేశాను చేస్తూనే ఉంటానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను జిహెచ్ఎంసీ ఎన్నికలైన వెంటనే నాకు తెలిసి అకాడమిక్ ఇయర్ కావచ్చు ఎస్ఎస్సీ డేట్ కావచ్చు అవన్నీ కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది
తప్పకుండా ఏదున్నా కూడా మీ సంప్రదింపులతోనే జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, అది హైదరాబాద్ ఎన్నిక అయినా, ఢిల్లీ ఎన్నిక అయినా, రాష్ట్ర ప్రభుత్వం కోసం జరిగేటటువంటి ఎన్నిక అయినా, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మీద ఉండే ప్రేమ ఇంకో పార్టీకి ఉండదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉన్నది, వాళ్లకు 29 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం, 29 విషయాలలో అందులో ఉండే 100 సమస్యలలో మన తెలంగాణ అంశాలు వాళ్ళకు ఒక విషయంగా ఉంటుంది. కానీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం తెలంగాణ వాసులే మెయిన్, తెలంగాణ సమస్యలే ప్రధానం, ఇక్కడ ఉండేటటువంటి ఇష్యూసే మాకు అవసరం, ఇక్కడ ఉండేటటువంటి ఇష్యూస్ మీదనే మేము నిరంతరం పనిచేస్తాం. కాబట్టి ఇంకొక పార్టీ వచ్చినా జిహెచ్ఎంసీ గురించి కావచ్చు, మన గల్లీ సమస్య గురించి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత పట్టింపు ఇంకొక పార్టీకి ఉండదు. ఇక్కడ ముషీరాబాద్కి సంబంధించిన స్కూల్ యాజమాన్యాలన్నీ వారి ఇక్కడ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, పోయినసారి 5 ఏళ్ల కిందట ఇక్కడ ముషీరాబాద్లో అన్ని డివిజన్లు మనం గెలుచుకున్నాం. ఎట్లా అభివృద్ధి జరిగిందో మీరు చూసిండ్రు. మేము ఆనాడు చెప్పలే బస్తీ దవాఖానలు తెస్తామని, కానీ తీసుకొచ్చినాం. ఆనాడు చెప్పలే ఇన్ని రోడ్లు వేస్తామని, కానీ వేసినాం. ఇవాళ 24 గంటలు కరెంటు, నాణ్యమైనటువంటి కరెంటు మనకు వస్తూ ఉన్నది. అదేవిధంగా 24 గంటల నీళ్లు, ఒకటి కాదు, రెండు కాదు, 450 పథకాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నాయి. నేను చెప్తూ పోతే నేను టీచర్లాగా ఉంటాను, మీరు పాఠం విన్నట్టు వినాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం అన్నమైందా కాదా అంటే మొత్తం అన్నమంతా తిప్పి చూడే పనిలేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. అట్లా టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్నదా లేదా అంటే మీకు ఒకటే ఒక ఉదాహరణ. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, భారతదేశంలో ఢిల్లీలో పేదవాళ్లకు నీటి పన్నును రద్దు చేసిండ్రు, వాళ్ళది మొదటి రాష్ట్రం, మనది రెండవ రాష్ట్రంగా సంపూర్ణంగా పేదవాళ్లకు నీటి పన్నును రద్దు చేస్తున్నామని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది. అంటే 95% ప్రజలు హైదరాబాద్లో వాటర్ బిల్లు కట్టే పని లేదు, కట్టకున్నా నాణ్యమైన 24 గంటల వాటర్ సప్లై అనేది చేసి తీరుతాం. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా గత 6 సంవత్సరాలుగా ఈ నెట్వర్క్ అంతా డెవలప్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇవాళ కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతున్నాం చేస్తామని చెప్పి. అదేవిధంగా ఫ్రీ పవర్ కావచ్చు, కంప్లీట్ సెలూన్స్ అన్నిటికీ కూడా ఇది ఇప్పుడు కాదు, ముందు తీసుకున్న నిర్ణయమే, రాష్ట్రం అంతటా కూడా ఫ్రీ సెలూన్స్, కరెంటు ఫ్రీగా సెలూన్స్ అన్నిటికీ ఇస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు పేద ప్రజల పక్షాన ఆలోచించేస్తూ ఉన్నారు.